మాకేం పొగరలేదు, మాకేం పొగరలేదు. నేను ఎందుకు పేరు పేరు అడుగుతున్నాను తెలుసా? బికాజ్ నేను వెతుక్కుంటున్నా ఇక్కడ గ్రేట్ ఆంధ్ర ఎక్కడ ఉంది అని. ఎవరైనా వచ్చారా గ్రేట్ ఆంధ్ర నుంచి? నేను ఎందుకు అడుగుతున్నానంటే రికార్డ్ చేస్తున్నారు కదా, నేను చాలా ప్రేమగా మాట్లాడుతున్నా. డియర్ గ్రేట్ ఆంధ్ర, నేను ఇది రిహర్స్ చేయలేదు. నేను కలర్స్ నుంచి వచ్చినప్పటి నుంచి మీ ఆర్టికల్స్ అన్నీ నేను చూస్తున్నాను. ప్రతి వర్డ్కి సినిమాలో మీరు రాసే ప్రతి ఆర్టికల్కి చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ప్లీజ్ వెనకాల నవ్వకండి, ప్లీజ్. మీరు అటెన్షన్ చేయకపోయినా పర్లేదండి, నవ్వకండి. థ్యాంక్ యూ. మీరు నన్ను ఏం సపోర్ట్ చేయక్కర్లేదు గ్రేట్ ఆంధ్ర. అండ్ యాజ్ అ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ క్రిటిసిజం తీసుకోవాలి, అది నా జాబ్. నేను తీసుకున్నా. మొన్న నేను చెప్పా అన్నాను కదా లక్ష్మి, మీరున్నారు కదండి, మీరున్నారు. నేను ఆర్గ్యూ చేశాను ఆ సురేష్ గారితో. అందరం కలిసే ఉన్నాం కదా, ఎంత పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉండింది. నేను ఆర్గ్యూ చేశానని రాశారు వాళ్ళు. మొన్న విల్ దిస్ గివ్ అ బ్రేక్ టు స్వాతి అన్నారు. ఎన్నిసార్లు అండి బ్రేక్ ఇస్తుంది నాకు ఇండస్ట్రీ, ఎందుకు ఇవ్వాలి? నాకు బ్రేక్ కావాలంటే ఇలాంటి ఆర్టికల్స్ నుంచి బ్రేక్ కావాలి. ఇలాంటి ఆర్టికల్స్ నుంచి నాకు బ్రేక్ కావాలి. ఇవ్వగలరా మీరు? అండ్ ఇదంతా ప్లీజ్ ట్విస్ట్ చేయకండి. నేను అందుకే లైవ్లో చెప్తున్నా, హంబుల్గా చెప్తున్నా. తెలుగు అమ్మాయిలు లేరు, ఆ తెలుగు అమ్మాయి విక్టిమ్ కార్డు కూడా నాకు వాడే ఉద్దేశం లేదు. కానీ గ్రేట్ ఆంధ్రాలో వచ్చిన ఆర్టికల్స్ వల్ల నేను నా పర్సనల్ లైఫ్లో చాలా సఫర్ అయ్యా. ఎందుకంటే చదివిన వాళ్ళు అది నమ్మేస్తారు. దానివల్ల నాకు ఎంత నేను కుమిలిపోయి ఎంత సఫర్ అయ్యానో నాకు తెలుసు. ఎందుకంటే అది వాళ్ళు అది నమ్మడానికి ప్రిఫర్ చేశారు, నన్ను నమ్మడానికి కాదు. వీళ్ళెవరు కూడా నాకు తెలియదండి. లక్ష్మి, మీరు V6 అని ప్రౌడ్గా చెప్తున్నారా? హిట్ టీవీ అని దేవ్ నువ్వు చెప్తున్నావా? వీళ్ళెవరండి? నాకు కనిపించలేదు. ఒకసారి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎందుకండి నన్ను ఒక నార్మల్ మనిషిలా కూడా చూడట్లేదు మీరు అని? ఇప్పుడు ఇదంతా ట్విస్ట్ చేసి వాళ్ళు ఇంకా ఏం రాస్తారని నాకు తెలీదు. ఒక 5 ఇయర్స్ వాళ్ళ వెబ్సైట్ నేను చదవడం మానేసా, బికాజ్ ఇట్ వాస్ కాజింగ్ మీ మెంటల్ ట్రామా. పదాలు ఇష్టం వచ్చినట్టు రాసి పాడేస్తున్నారు, మనుషులు తీసి పాడేస్తున్నారు. నేను వాళ్ళని తిట్టట్లేదా అండి? మా సినిమాని మేము ఎంత ఒళ్ళు దగ్గర పెట్టి రాసామో. జర్నలిస్ట్గా మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీరు ఎక్కడ కనిపించలేదు ఆ ప్రెస్ మీట్లో, మీరు లేరండి గ్రేట్ ఆంధ్ర, మీరు చూడలేదు. సురేష్ గారు పాపం అందరూ అడగాల్సింది, వాళ్ళు అడిగారు అంతే. హీ టుక్ ది బుల్లెట్ అంతే. అందరికున్న క్యూరియాసిటీ సురేష్ గారు అడిగారు పాపం. అండ్ మేము అందరూ నవ్వుకుంటూ మాట్లాడుకున్నాం. చాలా పాజిటివ్గా ఉండింది అట్మాస్ఫియర్ ఆ రోజు, అవునా కదా? మీరున్నారు, చాలా పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంది. స్వాతి రిమైన్స్ మమ్ ఆన్ హర్ డివోర్స్ అండ్ ఆర్గ్యూస్ విత్ అ జర్నలిస్ట్ అంట. వేర్ డిడ్ ఐ ఆర్గ్యూ లక్ష్మి గారు? ఒకసారి నాతో మాట్లాడండి గ్రేట్ ఆంధ్ర. చాలా ఫుటేజ్ ఇచ్చాను కదా మీకు. గుల్టీ మీరు కూడా అండి, థ్యాంక్ యూ సో మచ్. గుల్టీకి మాత్రం థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే అట్లీస్ట్ స్వాతి అని నన్ను పిలుస్తారు. ఇంకా మీరెవరూ రివ్యూస్ రాయక్కర్లేదండి తెలుగు వెబ్సైట్స్, ఎందుకంటే నాకు నేను గౌరవం ఇచ్చిన ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ, న్యూస్ మినిట్, ఫిల్మ్ కంపానియన్, వీళ్ళందరూ మాకు సపోర్ట్ చేశారు. వీళ్ళందరికీ పేరు పేరున మా సినిమాని నెమ్మదిగా, అంటే వాళ్ళ జాబ్ని సీరియస్గా తీసుకుని, వాళ్ళ జాబ్ని సీరియస్గా తీసుకుని తెర మీద మాట్లాడే వాళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారో విని, అందుకే కదా వీళ్ళకి డివోర్స్. వాళ్ళకి ఏం డౌట్ లేదు ఎందుకు డివోర్స్ అయిందో, ఒక ఏమైందో, ఎందుకు విడిపోయారు. ఎందుకంటే వాళ్ళది పేడ్ అటెన్షన్ టు ఎవ్రీ డైలాగ్. యాజ్ యంగ్ ఫిల్మ్ మేకర్స్, యాజ్ యంగ్ జర్నలిస్ట్, ఎందుకంటే మన వృత్తికి రెస్పెక్ట్ లేదు. మీరు జర్నలిస్ట్ అన్నా బట్ లైట్ తీసుకుంటారు. డాక్టర్స్కి, ఇంజనీయర్స్కి, లాయర్స్కి ఇచ్చే రెస్పెక్ట్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి ఎందుకు లేదు? మనం తెచ్చుకుందాం ఆ రెస్పెక్ట్, మనం తెచ్చుకుందాం. ఎలా తెచ్చుకుందాం? కొంచెం గట్టిగా కొట్టండి, కొట్టేది ఒక ల్యాప్. ఎందుకు లేదు రెస్పెక్ట్? పెళ్లి సంబంధాలు ఎందుకు రావు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి, మగవాళ్ళకి కానీ అమ్మ ఆడవాళ్ళకి కానీ? అది రావాలంటే మనం అందరం కూడా ఎఫర్ట్ పెట్టాలండి. ఇన్స్పైర్ వాళ్ళు ఇన్స్పైర్ అవ్వాలి యంగర్ జనరేషన్ త్రూ అవర్ వర్క్. రవీంద్రనాథ్ టాగోర్ ఎందుకు అంత ఇంకా ఇప్పుడు ఆయన గురించి ఎందుకు మాట్లాడతారు? బికాజ్ హీ ఇన్స్పైర్స్ పీపుల్. ఇన్స్పైర్ చేయకపోయినా, ఎంటర్టైన్మెంట్ ఇవ్వకపోయినా, లేజీగా అయితే ఉండకూడదండి. తేలిగ్గా అయితే మనుషుల్ని తీసుకోకూడదు. దట్స్ ఆల్. నౌ వి కెన్ క్లాప్.